తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర రావు గారికి విజ్ఞప్తి చేస్తూ, రైతుల జీవితాలతో ఆడుకోకుండా ఆరుగాలం శ్రమించి మండు టెండలు తన కుటుంబంతో సహా కౌలుకు తీసుకొని సొంత భూములలో వ్యవసాయం చేస్తూ, ఒకవైపు కేంద్రం విపరీతమైన ఎరువుల ధరలు పెంచి పెట్టుబడి నువ్వు ఇచ్చిన రైతు బంధు పూర్తిగా తిరిగిన ధరలు కూడా సరిపోలేదు, ఇలాంటి సమయంలో పండిన పంటను కొనకుండా నువ్వు కేంద్రంపై నిపం నెడుతూ ఢిల్లీలో దీక్ష చేయడానికి కూడా ఖండిస్తున్నాను. ఎందుకంటే మీరే మాకు కొనే అవసరం లేదని చెప్పి రిటర్న్గా రాసిచ్చిన తర్వాత నువ్వు ఈరోజు నీ మంత్రివర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు యంత్రాంగం మొత్తం నీతో సహా అందరు పోయి అక్కడ కూర్చుంటే ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటి? వ్యాపారులు ఇక ఇది కొనలేదని చెప్పి దళారులు మధ్యలో రైస్ మిల్లర్సు రైతులు లాభం లేదు పెట్ట పెట్టుబడి లేని పరిస్థితుల్లో 13-14 వందలు అమ్ముకుంటున్నారు. మీరు కూడా స్వయంగా నేను ఈనాడు లాంటి అన్ని ప్రముఖ దినపత్రికలు సూర్యాపేట మార్కెట్లో ఏ విధంగా అమ్ముడుపోతుందో చెప్పింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, నిన్న నువ్వు ఢిల్లీలో ఏం మాట్లాడినావు, మా దగ్గర పైసలు లేవా, మేమేమవుతాం వచ్చి చూసుకుంటా క్యాబినెట్ కూర్చొని మాట్లాడుతున్నావు కదా, ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఇప్పటికే 13-14 వందలు అమ్ముకున్న రైతులను కూడా ఏ మిల్లర్ వారిగా ఉన్నది వాళ్ళకు మిగిలిన 560 రూపాయలు 500కు ఎంత డిఫరెన్స్ కొన్నా అది కూడా కట్టేయాలి, 1960 కనీస మద్దతు ధరతో మొత్తం ధాన్యాన్ని గింజ వరకు చివరి గింజ వరకు పొందాలని నువ్వే చెప్పినావు, అవసరం ఉంటే కొని ఇవన్నీ తీసుకుపోయి ఇండియా గేటు దగ్గర పోస్తానన్నావు. అందుకని నీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నిజంగా, ఎందుకంటే రైతుల ఉసురు తగిలిన ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాధినేతల కానీ నచ్చుకుండవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సెట్ అంటూ ఒక హైదరాబాద్ చుట్టే పరిమితమైతే రైతులందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పినో మీరు చూశారు. ఎందుకంటే ఇక్కడ హైటెక్ సిటీ అయినా హైదరాబాద్లో ఉన్న వీళ్ళందరూ కూడా రైతుల బిడ్డలే. ఇలా రైతుల భర్తను బాధను చూసి ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. పెరిగిన ఎరువుల ధరలతో ఈరోజు పెట్టుబడి పెరిగి కౌలు తీసుకున్న రైతులతో పాటు అందరూ కూడా ఆత్మహత్యలు శరణేవారి తీసి పరిస్థితి తెలంగాణలో దాపులిచ్చింది. మరి ఇది ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఎందుకు వచ్చిందో మాకు అర్థమైతే లేదు. ఇది రాజకీయ కోణంలో మీరు చేస్తున్నారా, ఏం చేస్తున్నారో మాకు అనవసరం. మాకు ఒకటే డిమాండ్, ఇంకా కొన్ని గంటల్లో కేబినెట్ మీటింగ్ జరగబోతున్నది. లోకల ద్వారా వచ్చిన నష్టాన్ని ఒక 2000 కోట్ల ఇక్కడ మ్యాక్సిమం ఉన్న మార్కెట్ ఈసారి వరేసిందే, 40% కూడా వరేయలే. నువ్వు నీ మీద నమ్మకం లేకనే వరేయలే. నీళ్లుండి కరెంటుండి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మల్లన్న సాగర్ కొండపోచమ్మా అంత పెద్ద 5 గండిపేటల పెద్ద కంటే పెద్ద కెపాసిటీ కట్టిన మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టు కడితే గ్రౌండ్ వాటర్ పెరిగినా నీళ్ళున్నా సరే ఇలా ఒళ్ళు పండించలే. ఇంకా నువ్వు కొనాలని చెప్పినావు, ఒకసారి ఉరేసుకుంటే ఉరేసుకుంటా ఉరేసినట్టే అన్నావు, ఒకసారేమో నేను ఢిల్లీలో తీసుకుపోయి ఇండియా గేట్ దగ్గర పోస్తాను. అందుకని మీకు విజ్ఞప్తి చేస్తున్నావు, దీనికి భేషజాలు అవసరం లేదు. ఒక రైతుగా నువ్వు ఎప్పుడు రైతు రైతు అని చెప్పుకుంటావు కదా, అందుకని ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని రేపటి నుంచే మొత్తం కనుగోళ్ళు 24 గంటలు నీ అధికారులందరూ కూడా కష్టపడి పనిచేసి మేమందరం కూడా సహకరిస్తాం, తప్పకుండా ఎంఎస్పి ధరకు ధాన్యం కొనుగోలు చేయాలనండి. ఒకవేళ మీరు దీన్ని మళ్ళా కింద మీద పెట్టి మళ్ళీ ఏమైనా మీరు రాజకీయాలు మాట్లాడుకుంటే ఈ 2 పార్టీలు కూడా ప్రజలు బుద్ధి చెప్తారు ఎన్నికలు వచ్చినప్పుడు. కానీ మేము మాత్రం ఈలోపు ఎక్కడ మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎంపీలు మంత్రులు ఎక్కడ కనబడ్డా సరే ఉన్నల్లా నిలదీయాలని కాంగ్రెస్ పార్టీతో పాటు రైతాంగానికి పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్లో ఉన్న రైతులు కూడా మీరు ఆలోచించండి. మీరు ఈయన దగ్గర డబ్బులు లేక కాదు, డబ్బులు ఉండేసి వాళ్ళ స్పెషల్ ప్లేట్లో ఢిల్లీకి పోతాడు, స్పెషల్ ప్లేట్లో చైనాకి పోతాడు, అవసరం లేకుండా 2000 కోట్లు పెట్టి సెక్రటరేట్ కడతావు, ఇవాళ భూముల ధరలు పెంచినావు, రిజిస్ట్రేషన్ ధరలు పెంచినావు, ఇవాళ నువ్వు దళితుల భూములు ఎన్ని వేల ఎకరాల భూములు 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద ఇచ్చిన మీ భూములు ఇవాళ నువ్వు ప్లాట్లు చేసి లేఅవుట్ చేసి నువ్వు అక్కడ ఇలా నీ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అసలు దేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 20 వేల కోట్ల కూడా ఎక్సైజ్ ఆదాయం లేకపోయిన రాష్ట్రంలో ఇలా 4 కోట్ల జనాభా ఉంటే 45 వేల కోట్ల పైన ఎక్సైజ్ మీద ఇలా తాగుబోతు తెలంగాణ మార్చినాం. ఇన్ని డబ్బులుండి నువ్వు ఇలా ఒక 10 వేల కోట్లు రైతుల కోసం వెంటనే వెచ్చించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ, లేనట్టయితే
తప్పకుండా మేమే ఇద్దాం. నువ్వు ఎన్ని కేసులన్నా పెట్టుకో, ఏమన్నా చేసుకో. నువ్వు ధర్నాలు ఉద్యమాలు చేసి రోడ్ల పెక్కేది, హైవే మీద గంటల తరబడి ట్రాఫిక్ ఆపితేనేమో ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ధర్నా పిలిపిస్తే అవసరం అంటావు. నువ్వు ఎట్లా ఆలోచన చేస్తావు? మేము కూడా చూస్తాం, మేము ఒకటే కోరుతున్నాం, రైతులను కూడా. రైతులారా, మేమంతా ఆలోచించేది మీకోసం. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా ఆంధ్రాకు పోతున్నాయని చెప్పి తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇవాళ మేము రాజకీయాలు ఆలోచిస్తున్నాము, అధికారం మాకు అవసరం లేదు. 50 ఏళ్ళు అధికారం. ఇవాళ మన ఆంధ్ర నీళ్ళు తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయని చెప్తే పోటీ వృధా చేసినాం. ఇవాళ కనీసం వాళ్ళ బోర్ బావులతోని దేవుడు కరుణించి వర్షాలు పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది తప్ప నువ్వు ఇచ్చిన కాలేజ్ గ్రంథం కాదు. నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా మీరు ఏం మాట్లాడారు? 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇచ్చినావు. కాళేశ్వరం కింద ఎన్ని ఎకరాలకు ఇచ్చినావో నీళ్ళు ఒకసారి మీ ఇంజనీర్లతో లెక్కరాటి తెలుసుకో. నీ కుండపోచమతో సపరేట్ బ్రాంచ్ కెనాల్ తీసుకొని 400 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది తప్ప ఒక్క కెనాల్ తీయాలి అక్కడ. అందుకని అవన్నీ కూడా పక్కన పెట్టి దాన్ని రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీపించినవి ఇవ్వాలా. అది తర్వాత సంగతి. ఇవాళ క్యాబినెట్లో మాత్రం ఇది చేయకుండా మాత్రం నువ్వు ఎన్ని పోలీసులను పెట్టు, ఎంతమంది పెట్టు, హౌస్ అరెస్ట్ చేసినా, కొట్టినా, దెబ్బలు తిన్నా మేము రైతులతో కూర్చోండి, రోడ్ల మీద ఎక్కడికెక్కడ నిలదీస్తాం. నువ్వు ఎంత ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తావు, ఎంతమంది నాయకులను అరెస్ట్ చేస్తావు, రైతులందరినీ కూడా చెప్తున్నా మేము. ఈయన మోసాలకు మీరు మోసపోకండి. డబ్బులు లేక కాదు, డబ్బులు ఉన్నట్టు కొత్త బిల్డింగ్ కూలగొట్టి అలా 2000 కోట్లు కట్టి సెక్రటరీ కట్టే అవసరమైంది. ప్రగతి భవన్ ఫామ్ హౌస్ పోతానికి 4 రోడ్లు వేసుకుంటే 400 కోట్లు ఖర్చు అయింది. అన్ని దుబారా ఖర్చులు పెట్టి అలా రైతులు వచ్చేసరికి కేంద్రం మీద నెప్పం పెడుతుంది. కేంద్రం సంగతి, నీ సంగతి. ఎన్నికలు వచ్చినప్పుడు రైతులు బుద్ధి చెప్తారు. ఇవాళ క్యాబినెట్లో మాత్రం ఈ నిర్ణయం తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.